వేదిక మీద ఉన్నటువంటి సురేఖ గారు, గుర్రాల శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు, రమేష్ బాబు గారు, వెంకట సతీష్ గారు, చంద్రరావు గారు, శ్రీరామ్ గారు, రేవతి గారు, రమణాజీ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రాయపల్లి కృష్ణ చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి. చిన్నవాడైనా చాలా సమర్థవంతంగా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న కుర్రవాడు. ఇలాంటి కుర్రవాళ్ళకి జనసేనలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా యువతని, మన సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జనసేనకి 2014 నుంచి వెన్నుదన్నుగా ఉన్నది మీరే. మీ మీద ఇంకొక 5-6 పదేళ్ళు ఉన్న వాళ్ళు. ఇవాళ జనసేనకి బలం అన్నీ మీరే. సో మీకు మొదటి ఫస్ట్ ప్రయారిటీ యూత్కి ఇవ్వాలనేది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం. సో అంటే మాడుగులు మాకు కొత్త కాదు. మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మాడుగుల ప్రాంతంలో ఒక 6 నెలలు ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చేశారు కూడా. ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ ఎంప్లాయీగా పనిచేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. సో ఇక్కడ పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు, అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి లివింగ్ అట్మాస్ఫియర్ లేదు, అంటే మనిషి కరెక్ట్గా ఉండటానికి సరిగ్గా లేదని చెప్పి మా నాన్న చెప్పినప్పుడు మనకి ఓకే, బాగా వెనుకబడిన ప్రాంతం అని మా నాన్నగారు చెప్పారు. సో అది ఇంకా మా మైండ్లో ఉంది. ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది. ఇక్కడ సమస్యల గురించి తీస్తే ఇంకా చాలా స్టడీ చేయాలి. ఎంత స్టడీ చేస్తామంటే ఈ మండలాలు, అంటే నాకు ఈ మాడుగుల మండలం, దేవరాపల్లి, కోటపాడు, చీడికాడ, ఈ మండలాల యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి, అలాగే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ఇంకొంచెం డీపర్ లేయర్లో స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జలాశయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు, రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు, సాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు, తాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు, కనీసం మరమ్మతులు కూడా లేవన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడున్నారు. సో షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేటువంటి మద్దతు ధర కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అలాగే ఇక్కడ యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కానీ ఇథనాళ్ళు, డిస్టిలరీస్, వీటి వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే రైతులు గిట్టుబాటు ధర, అలాగే ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు పెంచడం, ఇలాంటి ఇష్యూస్ అని ఉన్నాయి. అలాగే సరైన వైద్య సదుపాయం లేకుండా నిత్యం వ్యాధిగ్రస్తులు వైజాగ్ దాకా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. రోడ్లు అధ్వానంగా అయిపోయిన తర్వాత సరిగ్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ, సరైన టైంకి చేరుకోలేక ఎంతోమంది చనిపోతున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది. సో అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది, స్థలం కేటాయించట్లేదు, దానివల్ల మారుస్తూ వస్తున్నారు. అలాగే నాయకులు కబ్జాయక మాత్రం మంచి స్థలాలు దొరుకుతాయి, కానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడం స్థలాలు దొరకవు. అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి, దీని అందరి మీద మాట్లాడదాం. ఇవన్నీ కూడా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం. ఇక్కడ ఇష్యూస్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ జనసేన ముందుకు వచ్చింది, మనం టీడీపీతో కలిసి యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధం చేసే ప్రాసెస్లో మనకి, మన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలం, సామాన్య మానవుడికి, సామాన్యమైన మనుషులకి, పేదవారికి ఎంతవరకు ఉపయోగపడగలం. అంతేగాని టెంపరీ ప్రాఫిట్స్ కోసం, ఒక తాత్కాలిక బెనిఫిట్స్ కోసం, అడ్డగోలుగా ప్రజల మీద పడి సంపాదించడం కోసం, ఇలాంటి వాటి కోసం పవన్ కళ్యాణ్ గారు రాలేదు. అలా సంపాదించే వ్యక్తి అయితే తనకున్నటువంటి జీవితాన్ని, 25 సంవత్సరాల వయస్సుని ఇప్పుడు దాకా ఆయన త్యాగం చేశారు. మీకు తెలుసా 25 సంవత్సరాలు కుర్రోడు ఎలా ఉంటాడో? 25 సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తను పైగా సినిమా ఆర్టిస్ట్, ఎంతో పేరున్న వ్యక్తి. ఒక టైంలో అయితే ఇప్పటికీ కూడా ఆయనంత పాపులారిటీ ఉన్న వ్యక్తి లేరు. ఆ పేరు చెప్తేనే జనాల్లో ఒక రకమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటి వ్యక్తి మీ అందరి ముందు ఏమైతే మీరు చూస్తున్నారో అదే నిజం. మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా ప్రవర్తించే వ్యక్తి కాదు. సాధారణమైన జీవితం గడుపుతూ
అత్యంత సాధారణంగా ఉంటూ నిత్యం ఈ రాష్ట్రం యొక్క బాధ్యత తీసుకున్న వ్యక్తి, ఒక కుటుంబానికో, ఒక ఊరికో, ఒక వీధికో, ఒక జిల్లాకో, లేకపోతే ఒక నియోజకవర్గానికో బాధ్యత తీసుకున్న వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు. కానీ ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎంతో మందితో మాట్లాడాలి, ఎంతో మంది యొక్క సమస్యలు పరిష్కరించగలగాలి. మేము బాధపడేది ఎక్కడంటే 2019లో మాకు, అంటే మా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ రోజు నిలబడినటువంటి మా అభ్యర్థుల్లో కొంతమందిని నా గెలిపించుంటే, కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించుంటే ప్రజల గళాన్ని శాసనసభలో అద్భుతంగా వినిపించేవాడు, మీ సమస్యల మీద పోరాడేవాడు. అయినా సరే వెనకంచట్లేదు, వెనకుండినా సరే ఓడిపోయినా సరే పబ్లిక్లోకి వచ్చి పోరాడుతున్నారు. మీకు తెలుసు లేదో, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు నిజంగా ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించుంటారు, ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పెయిన్ని కరెక్ట్గా ఇంకొక నాయకుడు అయితే యూజువల్గా 8 రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి. ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, 1 రోజా 2 రోజులా 1 మంతా మేబీ 1 నెల 15 రోజులు కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమి చేయాలని ముందుకు వచ్చినటువంటి నాయకుడు అది. అంటే ఆ రోజు ఎందుకు ఓడిపోయాం మేము అనేదానికి మేమేమి ఇప్పుడు ఆలోచించట్లేదు, ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక విధంగా జరుగుతుంది ఓటమి అనేది. ఎన్నో కారణాలు ఉంటాయి, తండ్రి గారు ఎంతో గొప్ప సేవ చేశాడు మనకి, ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్పి ఆ కొడుకుని గెలిపించారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే మన ఇంట్లో పిల్లలు ఏమైపోయినా పర్లేదు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు. ఓకే, మంచిది, గెలిపించండి. ఒక్కసారి మీ పిల్లలను చూడండి, మీ పిల్లల భవిష్యత్తు చూడండి, మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో, ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళని చూసి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, వాళ్ళని చూసేయండి, మమ్మల్ని చూసుకోండి. మా కన్సర్న్ యూత్, తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, మీ మనవళ్ళు మనవరాళ్ళు, మీ బిడ్డలు, వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే, నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ ప్లీజ్, నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది మాకు. జనసేనలో ఉండే క్రియాశీల కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు, మళ్ళీ తన పాకెట్లో నుంచి తన సంపాదనలోంచి 3.5 కోట్లు ఖర్చు పెట్టి అప్ టు జూన్ దాకా రిజర్వ్ రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్. ఎవరిని అడగల, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఒక్కళ్ళకి అంటే దురదృష్టవశాత్తు ఒక రకంగా బాధ అనిపించినా సరే అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారంటీ అది, అట్లీస్ట్ మనకి ఏదైనా అయినా మనల్ని చూసుకోవడానికి జనసేన ఉందనే నమ్మకాన్ని కలగజేశారు కళ్యాణ్ గారు. అలా నమ్మకమే ఇన్సూరెన్స్ ఎంతోమందికి ఇచ్చాం. దాదాపు లాస్ట్ మంత్ అయితే 1 కరోర్ మెంబర్స్కి 1 కరోర్ రూపీస్ వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. అంటే ఒక మామూలు రాజకీయ పార్టీకి ఒక మెంబర్స్ కనుక విధివశాత్తు చనిపోతే మనం 5 లక్షలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ మన పేద ప్రజలకు లేకపోతే బిలో పావర్టీ లేనికో లేకపోతే సామాన్య మనటువంటి జీవితాలు జీవించే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేరు, ఇవ్వాలన్న ఉద్దేశం వెళ్ళకలేదు. ఎక్కడ దొరికితే ముందు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూస్తారు తప్ప ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఎవడు ఆలోచించడు. అది ఈ నాయకుల మీద నాకున్న కోపం, చాలా అసహ్యం కూడా. ఐ హేట్ దిస్ పాలిటిక్స్ విత్ దిస్ ఎస్పెషల్ వైసీపీ పాలిటీషియన్స్. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా ఏం కాదు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది 2019కు ముందు ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఆయన ఏదైతే చెప్పారో అది 100% ప్రూవ్ చేశారు. ఏంటంటే 2019లో ఆయన ఒక వీడియో వదిలింది, రేపో ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే, మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్గా మాట్లాడిన వ్యక్తి. ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. అప్పుడే అనుకున్నా ఇదేంటి రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లా చేసుకుని తినేద్దాం అంటున్నాడు, ఏమవుతుంది అనుకున్నా.
పర్ఫెక్ట్గా అదే చేశారు. రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లాగా నవ్వులు తినేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అంటారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటారా. పర్లేదు, డిఎస్సికి ఇవ్వపోయినా పర్లేదు, కుర్రలకి లేకపోతే ఉద్యోగుల గురించి మాట్లాడిపోయినా పర్వాలేదు, లేకపోతే మీ జీవితాలకి ఉపాధి కల్పిస్తాం అది ఇవ్వపోయినా పర్లేదు, కానీ రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్లాగా చేసుకుని తినేస్తాం మన బిర్యానీ అది మాత్రం పర్ఫెక్ట్గా నెరవేర్చారు. ఆ విషయంలో జగన్ గారిని మనం తప్పట్టగలేదు, ఆయన అందుకున్నది అవుట్లెట్ చేశారు. మళ్ళీ ఈసారి బిర్యానీ 2.0 మళ్ళీ చేసుకుందాం చూస్తారు, మరి మీ ఇష్టం. బిర్యానీ అయిపోతామా లేకపోతే ఎదిరించి దింపుదామా అనేది మీరు ఆలోచించుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం, ఇటువైపు వచ్చినప్పుడే, ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే ఒక మంచి మాట మాట్లాడారు. అన్నా మాకు 25 కిలోల బియ్యం కాదన్నా, 25,000 రూపాయలు కాదన్నా, 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి. అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని 25